వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హామీ ప్రకారం మరో విడత రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. కొందరు కార్పొరేట్లు కోట్లు లోన్లు తీసుకుని ఎగవేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ ప్రాంగణంలోనే రుణమాఫీ నిధులు విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్కి సీఎంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు శాసనసభలో ప్రతిపక్ష హోదా విషయమై దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ ప్రారంభించింది. అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశానికి సంబంధించిన రూల్ పొజిషన్ వివరాలను తమ ముందు ఉంచాలని అసెంబ్లీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాల పాటు వాయిదా వేసింది. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కామెంట్స్కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. సీతక్క తల్లిదండ్రులకు 6 పట్టాలు ఇచ్చింది కూడా కేసీఆర్ అని అనిల్ జాదవ్ చెప్పారు. దాన్ని సీతక్క ఖండించారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న తన తల్లిదండ్రుల హక్కు అని సీతక్క స్పష్టం చేశారు. వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తన అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. ఏ క్షణమైనా దొరబాబు పార్టీ మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. పవన్తో దొరబాబు అల్లుడు రామయ్య మంతనాలు చేస్తున్నారని సమాచారం అందుతోంది. తీగలాగితే డొంక కదిలినట్లు మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా మరికొంతమంది పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో పోలీసులు నిర్వహించిన సోదాల్లో పలు కీలకమైనటువంటి ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా ప్రభుత్వ అసైన్డ్ భూములను ఏ విధంగా కబ్జా చేసింది తేటతెల్లమైంది. నార్సింగి డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మరో 9 డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు. వివిధ ఐటీ కంపెనీల్లో పనిచేసే 5 గుర్తించి శాంపిల్స్ సేకరించారు. వారి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే 5 అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. రకుల్ప్రీత్ సింగ్ సోదరుడితో పాటు మరో 4 పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అలాగే అరెస్ట్ అయిన డ్రగ్స్ పెడ్లర్లను కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల పదోన్నతి పొందిన దాదాపు 30,000 టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 2 సమావేశం కానున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో 3:00 ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు నేరుగా సీఎంతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు సిఎస్ శాంతికుమార్ తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్లో డీజీపీ జితేందర్, జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయానికి ఓ భక్తుడు భారీ కానుకను అందజేశారు. సత్యనారాయణ స్వామివారి దేవేరి అనంతలక్ష్మి అమ్మవారికి వజ్ర కిరీటాన్ని అందజేశారు. పెద్దాపురం శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ఎండి మట్టే సత్యప్రసాద్, సూర్యకమల దంపతులు దాదాపు 1.5 కోట్ల విలువ చేసి కిరీటాన్ని తయారు చేయించారు. కిలో బంగారం, 130 క్యారెట్ల వజ్రాలతో కిరీటాన్ని రూపొందించారు. అలాగే స్వామి అమ్మవార్లకు వజ్రాలు పొదిగిన బంగారు కర్ణాభరణాలను కూడా తయారు చేయించి అందజేశారు. హైదరాబాద్ వనస్థలీపురంలో దారుణం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్పై గ్యాంగ్ రేప్ జరిగింది. స్నేహితుడితో కలిసి హోటల్కి వెళ్లిన యువతిపై మద్యం మత్తులో అత్యాచారం చేశారు. తన స్నేహితుడితో పాటు మరొకరు అత్యాచారం చేశారని బాధితురాలు వాపోతోంది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కేరళలో మరణ మృదంగం మోగుతుంది. ఈ తెల్లవారుజామున జనమంతా గాఢ నిద్రలో ఉండగా మృత్యువు కొండ చర్యల రూపంలో విరుచుకుపడింది. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు కొండ చర్యలు విరిగిపడడంతో వైనాడ్ జిల్లా చిగురు టాకులో వణికిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 44 మరణించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద దాదాపు 1500 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.